హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉన్న హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైదరాబాద్ అధికారులు కూల్చివేస్తున్నారు. ప్రెసెంట్ అక్కడ లైవ్ అప్డేట్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా చెప్పండి, ఇప్పటి వరకు 80% అక్కడ కూల్చివేసినట్టు ఇందాకే మీరు చెప్పారు. ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అట్ ద సేమ్ టైమ్ ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ నోటీసులు ఇచ్చి ఇక్కడ హైడ్రా యాక్షన్ ప్లాన్ ను స్టార్ట్ చేస్తుందా, లేకపోతే డైరెక్ట్ గా వెళ్ళిందా, దాని గురించి అక్కడ వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? సో ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చేశారు కాబట్టి మెయిన్ ప్రధానమైనటువంటి కట్టడం ఏదవుతుందో అది నేలమట్టం అయిపోయింది. అయితే దీని చుట్టూ ఉన్నటువంటి ఆ ప్లేస్ను కూడా ఇప్పుడు కూల్చేస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు కొంచెం మళ్ళీ పనులు ప్రారంభమై కొంచెం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆ టెంట్లు వేసారు. అక్కడ అక్కడంతా కూడా మొత్తం కూడా కూల్చేస్తున్నారు. ఇంతవరకు కొంచెం ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చారు. వాళ్ళు కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళారు. సో ఉదయం నుంచి కూడా చాలా కొంచెం కూడా గ్యాప్ వేయకుండా కూడా ఈ కూల్చివేతల కార్యక్రమం అనేది చాలా క్లియర్గా కూడా జరుగుతుంది. సో ఇప్పుడు అధికారులు కూడా వచ్చారు. ఇందాక మొత్తం రంగనాథ్ గారు కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. సో అక్కడ ప్రొక్లైనర్ ఏదో కట్టర్ ప్రొక్లైనర్ ఉందో అది మొత్తం అంతా కట్ చేస్తుంది. మొత్తం అక్కడ ఉన్నటువంటి మొత్తం ఐరన్ రాడ్స్ కానీ ఐరన్కి సంబంధించిన అంతా కూడా పెద్ద పెద్ద ఉంటుంది కాబట్టి వారిని అంతా కూడా కట్ చేస్తుంది. సో అదంతా కూడా పూర్తిగా డెమాలిషన్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ ఒక ఈవినింగ్ లోపల కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే వెనకాల మనకు కొంచెం బ్యాక్ సైడ్ కనపడుతున్నటువంటి అపార్ట్మెంట్స్ ఏదైతే కనపడుతున్నాయి చిన్నగా, ఆ అపార్ట్మెంట్లు కూడా ఈ జోన్లోకి వస్తాయనేసి కూడా అధికారులు దృష్టికి వచ్చింది. సో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వారు చెక్ చేస్తున్నారు. చెక్ చేసిన తర్వాత వాటిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం అయితే ఈ చెరువుకు సంబంధించినటువంటి ప్లేసు ఎంతవరకు వస్తుంది, దీని లిమిట్స్ ఏంటి, ఆ లిమిట్స్ అయిపోయిన తర్వాత ఎఫ్టీఎల్ అనేది ఉంటుంది కదా, ఆ ఎఫ్టీఎల్కి సంబంధించిన పరిధిలోకి వచ్చేటువంటి అంతా కూడా ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ఈ నిర్మాణాలు చేపట్టేశారు. వాటిని కూడా ఎప్పుడు డిమాలిషన్ చేస్తారనేది కూడా ఒక క్వశ్చన్ మార్కు. ఎందుకంటే కాకపోతే అవన్నీ కూడా కొంచెం ఎక్కువ మంది కబ్జా చేశారు, తక్కువ ప్లేస్ని ఎక్కువ కబ్జా చేశారు. కాకపోతే హీరో నాగార్జున మాత్రం ఈ ప్లేస్ అంతా ఇప్పుడు ఆయన ఇన్కన్వెన్షన్ కట్టినటువంటి ప్లేసు దాదాపు 3.5 ఎకరాల నుంచి 4.5 ఎకరాల వరకు ఉన్నాయి. దానితోడు మళ్ళీ ప్రత్యేకమైనటువంటి ఒక రహదారులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఎటువైపు వచ్చినా ఇన్కన్వెన్షన్కి చేరుకునే విధంగా ప్రత్యేకమైనటువంటి దారులు కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి అవి కూడా అంతా ఈ చెరువుకు సంబంధించినటువంటి ల్యాండ్ అనేది కూడా అధికారులు నిర్ధారణకు వచ్చారు. సో ఇప్పుడు అన్నీ కూడా పూర్తిగా నేలమట్టం చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. కాకపోతే అత్యంత డేరింగ్ డిసిషన్ అని చెప్పుకోవచ్చు. ఒక టాప్ హీరోగా ఉన్నటువంటి నాగార్జున గత ప్రభుత్వంలో ఇటు అన్నపూర్ణ స్టూడియోకి నోటీసులు వచ్చాయి, దాంతోపాటు ఈ ఎన్ కన్వెన్షన్ కూడా పడగొట్టేస్తామని నోటీసులు ఇచ్చారు. అప్పట్లో కేటీఆర్ ప్రత్యేకంగా కూడా నాగార్జునతో మాట్లాడుకొని మా తర్వాత దీన్ని కూల్చివేయకుండా చేశారనేది కూడా కొన్ని ఊహగానాలు, కొన్ని విమర్శలు కూడా వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి అవన్నీ విమర్శలకు మాత్రమే పరిమితాయి. కానీ యాక్షన్ అయితే తీసుకోలేదు ఎవరు. అయితే జనం కోసం అని ఆర్గనైజేషన్ నడుపుతున్నటువంటి ఎవరైతే కసిరెడ్డి ఉన్నాడో ఆయన 2012 నుంచి కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి పోరాటం చేస్తున్నాడు. ఆ పోరాటానికి ప్రతిఫలంగా ఇవాళ ఈ యొక్క అక్రమ నిర్మాణం అనేది కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఇంకా ఈ కూల్చిపోతలు అనేది ఇంకా జరుగుతున్నాయి. జరుగుతున్న తర్వాత రేపటి నుంచి మరొక ప్లేస్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చెరువు దగ్గరికి కూల్చిపోతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ముందుగానే వాళ్ళకందరికీ నోటీసులు ఇచ్చి ఏమన్నా ఉన్నా లేకపోతే ఖాళీ చేసామనేది కొంతమంది చెప్తున్నారు. ఇంపార్టెంట్ విలువైనటువంటి వస్తువులు కూడా ఏమన్నా చేంజ్ చేసుకోవాలంటే కూడా చేంజ్ చేసుకుంటారు. కొంతమంది ఈ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నటువంటి వారు మాత్రం వాళ్ళకి కొద్ది సమయం అంటే కొంతమంది నెల రోజులు కూడా సమయం అడిగారు. ఎందుకంటే వేరే చోట చూసుకోవడానికి కొంత సమయం కావాలి. అలాంటి వారు కూడా పర్మిషన్ ఇస్తున్నారు. సో అక్రమంగా కట్టినటువంటి అపార్ట్మెంట్ అంతా కూడా ఆల్మోస్ట్ నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఇవాళ ఈ చెరువుని కాపాడినట్టే ఈ చెరువు కాపాడడం వల్ల చాలా వరకు ఈ ప్లేస్లో అంటే ఈ హైటెక్ సిటీ కానీ, గచ్చిపోలు కానీ, కొండాపూర్ కానీ, హాఫీస్పేట కానీ వెళ్ళే దారి, ఈ మాదాపూర్ కానీ ఇవంతా కూడా పెద్దగా వాటర్ వచ్చిన తర్వాత ఈ మొత్తం రోడ్డు మీదకి నీళ్లు రావడం కానీ, ఈ నల్లాల పొంగి పడిపోవడం కానీ ఇవన్నీ తగ్గే అవకాశాలు ఉంటుగా మనకు సంవత్సరం. ఎందుకంటే ఈ చెరువును కూడా పూర్తి స్థాయిలో క్లీన్ చేసి దాంట్లో ఉన్నటువంటి ఆ గుర్రపడ్డక్క సంబంధించిన అంతా తీసేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసి కొంచెం లోతుగా కూడా మరి యొక్క ఈ చెరువునంతా కూడా తవ్వి అక్కడ ఉన్నట్టు రాళ్ళు అన్నీ కూడా పెద్ద పెద్ద తీసేయడం వల్ల కొంచెం ఒక లేక్ లాగా తయారు చేయడం వల్ల
దాంతోపాటు ఒక మొత్తం చుట్టూరా ఈ చెరువు ఉన్న చుట్టూరా కూడా మంచి ఫుట్పాత్లు ఏర్పాటు చేసి మొత్తం సాయంత్రం పూట వాకింగ్ ట్రాకింగ్ కానీ ఒక పార్క్ లాగా నీట్గా చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మన సమాచారం. దీనివల్ల అందరూ వచ్చి ఆహ్లాదకరంగా కూడా సాయంత్రం పూట ఉదయం పూట కూడా వాళ్ళు వాకింగ్ చేయొచ్చు, ఇక్కడే స్పెండ్ చేసుకునే అవకాశం ఉంది. టూరిజం స్పాట్ కూడా ఇది ఉండే అవకాశం, ఎందుకంటే ఈ ఐటీ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ప్లేస్లో ఇలాంటి ప్లేస్ని ఏర్పాటు చేయడం అనేది కొంచెం గొప్ప పరిణామం చెప్పదు. ఇప్పుడు అక్రమ కట్టడాలన్నీ కూర్చేయడం వల్ల చాలా వరకు కూడా ఉపశమనం లభిస్తుంది అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. రాణా, ఇందాక మీరు చెప్పినట్టు విజువల్స్ లో క్లియర్ గా వెనక వైపు ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి, వాటికి కూడా నోటీసులు ఇచ్చారా లేకపోతే ప్రెసెంట్ డాక్యుమెంటేషన్ వర్క్స్ అక్కడ చూస్తున్నారా, దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా? ప్రస్తుతం అయితే డాక్యుమెంటేషన్ వర్క్ జరుగుతుండగా మనకు సమాచారం ఉంది. అయితే వాళ్ళు చాలామంది కొంతమంది మాకు ఈ భూమి దాదాపు 50 సంవత్సరాల నుంచి కూడా ఉందనేసి కూడా కొంతమంది రికార్డులు చూపిస్తున్నట్టుగా సమాచారము. మరికొంతమంది అయితే ఏకంగా మా పూర్వీకుల నుంచి మాకు ఈ భూమి సంక్రమించింది అంటూ కూడా కొంతమంది చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో వాటంతా కూడా ఆ రికార్డ్స్ అలాగే ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి రికార్డ్స్ ఉంటాయి కాబట్టి దాంతోపాటు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని రకాల రికార్డ్స్ కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. చెక్ చేసి కొంచెం లా సంబంధించినటువంటి సలహాలు సూచనలు కూడా వారు తీసుకుంటున్నట్టుగా మనకు సమాచారం. దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఈ యొక్క కూల్చివేతలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడైతే ఎన్కన్వెన్షన్కి మాత్రం ఆల్రెడీ క్లియర్గా ఉంది కాబట్టి చెరువు ఆక్రమించేశారని చాలా స్పష్టంగా కూడా రికార్డుల్లో ఉంది నేపథ్యంలో దాన్ని ఇప్పుడు అఫీషియల్గా కూడా కూల్చేశారు. సో నెక్స్ట్ వాటి